ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఇది 7 మార్క్స్ క్యారీ అవుతుంది. ఇది షో దట్ మాడ్యులస్ ఆఫ్ ఏబిసి బిసి అండ్ సిఏబి ఇచ్చాడు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం దీన్ని ప్రూవ్ చేస్తున్నాం ఈ కండిషన్ని. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ ఏబిసి బిసి అండ్ సిఏబిని మాడ్యులస్ కడితే ఫస్ట్ ఏ తీసుకున్నప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తాం, తర్వాత బి తీసుకున్నప్పుడు బిఏ అండ్ సిబి మల్టిప్లై చేస్తాం, అలాగే సి తీసుకున్నప్పుడు బిఏ అండ్ సి స్క్వేర్ మల్టిప్లై చేస్తాం. అలా వచ్చిన తర్వాత మనకి ఏబిసి మైనస్ ఏ క్యూబ్ అండ్ బి క్యూబ్ అండ్ ఏబిసి అండ్ ఏబిసి మైనస్ సి క్యూబ్ వచ్చింది. సో ఇది మైనస్ కామన్ చేస్తే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ మైనస్ 3ABC వచ్చింది. కానీ మనకి ఇక్కడ దీన్ని డెల్టా అనుకుంటే డెల్టా స్క్వేర్ ప్రూవ్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సేమ్ కండిషన్ తీసుకొని కాకపోతే ఇక్కడ ముందులాగా డెల్టా వాల్యూ ఫైన్ చేయకుండా మనం దీన్నే 2 times ఇంటూ చేస్తాం. కాకపోతే ఇక్కడ బీసీ సిఏ ఏబి అనేది సేమ్గా ఉన్నాయి, మనకి సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే దీనికి మైనస్ పెట్టి ఈ బి అండ్ సి ఇంటర్చేంజ్ అవుతున్నాయి మనకి. అదే మనం సెకండ్ స్టెప్లో చూస్తాం. బట్ సెకండ్ మోడ్యులస్ ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్గా రాస్తాం. సో ఈ మైనస్ రాసినప్పుడు ఇది ఇంటర్చేంజ్ అయితే మనకి సిబి ఏసి అండ్ బిఏ వస్తుంది. ఈ మైనస్ ఓన్లీ మనం ఫస్ట్ కాలంకి అప్లై చేయాలి. ఫస్ట్ కాలంకి అప్లై చేస్తే ఓన్లీ మైనస్ ఏ మైనస్ బి అండ్ మైనస్ సి వస్తుంది అండ్ సెకండ్ మాడ్యులస్ యాస్టీస్గా రాయాలి. సో ఇప్పుడు రో ఇంటూ కాలం చేస్తే మనకి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సిబి వస్తుంది, అలాగే సైమల్టేనియస్గా మైనస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి అండ్ మైనస్ ఏసి ప్లస్ ఏసి ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్ అవుతుంది, అలాగే ప్లస్ ఏసి మైనస్ ఏసి. సిమిలర్గా సెకండ్ స్టెప్లో ప్లస్ ఏబి మైనస్ ఏబి అండ్ ప్లస్ ఏసి మైనస్ ఏసి అండ్ ప్లస్ ఏసి మైనస్ ఏసి అండ్ ప్లస్ బీసి మైనస్. సో మనకి సెకండ్ కండిషన్ అనేది డైరెక్ట్గా అప్టైన్ అవుతుంది. సో విత్ దిస్ స్టెప్ ఆన్సర్ ఈస్ కంప్లీట్. ఇప్పుడు సెకండ్ ఎస్ కంటిన్యూ చేద్దాం. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. స్క్యూ లైన్స్ అనేది ఆర్బార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఏ బార్ అనుకుందాం ప్లస్ టీ ఇంటూ బి బార్ అనుకుందాం. సో హియర్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 6i + 2j + 2k అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు i - 2j + 2k అండ్ సిమిలర్లీ దీన్ని సి అనుకుంటాం సి బార్ అండ్ దీన్ని డి బార్ అనుకుంటాం. సో ఇక్కడ మనం షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి విచ్ ఇస్ నథింగ్ బట్ ఎస్డి. సో దీనికి ఫార్ములా ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి బార్ క్రాస్ డి బార్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ క్రాస్ డి బార్. దీని తర్వాత మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏ బార్ మైనస్ సి బార్, ఏ బార్ మైనస్ సి బార్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఏ బార్ ఇచ్చారు కాబట్టి 6i + 2j + 2k క్యాన్ మైనస్ సి బార్ మైనస్ 4i - k చేస్తే మనకి ఇక్కడ 6 + 4 10i క్యాప్ వస్తుంది, 2j యాస్టీస్ వస్తుంది, 2k అండ్ ప్లస్ కే ఈస్ ప్లస్ 3k. సో ఆల్రెడీ ఏ బార్ మైనస్ సి బార్ అయిపోయింది. ఇప్పుడు బీబార్ క్రాస్ డి బార్, బీబార్ క్రాస్ డి బార్ అంటే ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ తీసుకొని ఇక్కడ బీ బార్కి ఏవైతే కోఎఫిషియంట్స్ ఉన్నాయో 1 - 2 and 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాయి ఈ లైన్లో అండ్ డి బార్కి 3 - 2 and - 2 ఉంటుంది. సో 3 - 2 and - 2 వేస్తాం. సో ఐ క్యాప్ తీసుకున్నప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 + 4 వస్తుంది. సిమిలర్లీ జే క్యాప్ తీసుకుంటే 1 and - 2 చేస్తాం -2 అండ్ 2 and 3 is 6. సో AD - BC మోడల్లో 6 రాస్తాం. అలాగే కే క్యాప్కి ఈ రెండు క్రాస్ చేస్తాం -2 and + 6. సో 8i + 8j + 4k. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ.
సో ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తాం ఏ మైనస్ సి అండ్ బి క్రాస్ డికి. మనం ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్ లో 10i ప్లస్ 2j ప్లస్ 3 కి వచ్చింది అండ్ బి క్రాస్ డిది 8i ప్లస్ 8j ప్లస్ 4 కి వచ్చింది. దీనికి డాట్ ప్రొడక్ట్ చేస్తే సో 10 ఇంటూ 8 18 అండ్ 2 8s ఆర్ 16 అండ్ 3 4s ఆర్ 12 విచ్ టోటల్ ఇస్ నథింగ్ బట్ 108 అండ్ ఆల్సో b బార్ క్రాస్ d బార్ కి మాడ్యులస్ చేస్తే రూట్ ఓవర్ 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 64 ప్లస్ 64 ప్లస్ 16 అంటే 144 విచ్ ఇస్ నథింగ్ బట్ 12 స్క్వేర్ కి రూట్. సో రూట్ రూట్ క్యాన్సల్. మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏ బార్ మైనస్ సి బార్ డాట్ బి బార్ క్రాస్ డి బార్ అంటే 108 బై ఇప్పుడే బి బార్ క్రాస్ డి బార్ చేసాం 12. So 12 ones are 12 nines are. So shortest distance is 9 units. Okay. Third is the properties of triangles. In triangle ABC, R1 is equal to 8 inches, R2 is equal to 12 and R3 is equal to 24. Then find ABC inches. So manaki R find chal gaute, manaki condition into 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. So రెస్పెక్టివ్ ప్లేసెస్ లో మనం 8 12 24 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్సిఎం 24 వస్తుంది. సో 8 3 ఇస్ 24 అండ్ 12 2 ఇస్ 24 అండ్ 24 1 ఇస్ 24. సో పై న్యూమరేటర్స్ అన్ని ప్లస్ చేస్తే మనకి 6/24 విచ్ ఇస్ నథింగ్ బట్ 6 1 అండ్ 6 4. సో r ఇస్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఇప్పుడు మనం డెల్టా ఫార్ములా ఏముంది రూట్ ఓవర్ r ఇంటూ r1 ఇంటూ r2 ఇంటూ r3. సో ఈ వచ్చిన ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ని ఇక్కడ వేస్తే 4 ఇంటూ 8 ఇంటూ 12 ఇంటూ 24. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ మెథడ్లో ఇక్కడ కామన్ మల్టిపుల్స్ తీసుకోవాలి 3 స్క్వేర్ 4 స్క్వేర్ 8 స్క్వేర్. సో 3 ఇంటూ 4 ఇంటూ 8 ఈజ్ 96. నెక్స్ట్ స్మాలెస్ట్ స్మాల్ బి స్మాల్ సి కంటిన్యూషన్. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ కాబట్టి మనకు ఆల్రెడీ ఎస్ వాల్యూ తెలియదు కాబట్టి సో ఎస్ ఈక్వల్ టు డెల్టా బై ఆర్ తీసుకుంటాం. డెల్టా వాల్యూ ఈస్ 96 ప్రీవియస్ గా చేసాం అండ్ ఆర్ ఈస్ ఈక్వల్ టు 4. సో ఎస్ వాల్యూ 24 వచ్చింది. సో నెక్స్ట్ ఆర్ వన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి డెల్టా బై ఎస్ మైనస్ ఏ డెల్టా వాల్యూ 96 బై ఎస్ వాల్యూ 24. సో 24 మైనస్ ఏ చేస్తాం ఈక్వల్ టు 8. సో అలా సాల్వ్ చేస్తే ఏ వాల్యూ మనకి 12 వచ్చింది. సిమిలర్లీ ఆర్ టు సేమ్ డెల్టా బై ఎస్ మైనస్ బి డెల్టా వాల్యూ 96 బై 24 మైనస్ బి ఈక్వల్ టు 12. సో 12 వన్ జర్ అండ్ 12 ఎయిట్ జర్. సో 8 ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ బి 24 నుంచి 8 తెస్తే 16. సో బి ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ సిమిలర్లీ ఆర్ త్రీ చేస్తే డెల్టా బై ఎస్ మైనస్ సి 96 బై 24. సో ఎస్ మైనస్ సిని 24 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 4 చేస్తే సి వాల్యూ మనకి 20 వస్తుంది.